పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి కృష్ణరాజు జయంతి వేడుకల ఏర్పాట్లను కుటుంబ సభ్యులు సిద్దం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి శ్యామలాదేవి మీడియా సమావేశం నిర్వహించారు. మొగల్తూరు ప్రాంతం అంటే కృష్ణరాజుకు ఎంతో ప్రేమని, ఆయన లేకుండా ఈ ప్రాంతం రావడం ఎంతో మనోవేదనకు గురయ్యానని ఆమె అన్నారు. ఈ నెల 20న గ్రామంలోని బాపన్న కళాశాల ప్రాంగణాలు ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. కృష్ణరాజు పుట్టినరోజు సందర్భంగా చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాము రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారా, ఏ పార్టీ నుంచి అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆమె రాజకీయాల కోసం తాను ఇప్పుడు ఏమి మాట్లాడనని, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతానని తెలిపారు. నిజమైనది ఇంత గొప్ప వైద్యం కాబట్టి మేమేమనుకున్నామంటే జనవరి 20వ తారీఖు కృష్ణరాజు గారు పుట్టినరోజు. ఆయనకు విద్యా వైద్యం అంటే చాలా ఇష్టం, పేదవారికి అందాలని ఎప్పుడు అనుకునేవారు. అంచేత నేను, పిల్లలు, బాబు అందరూ అనుకొని మన సొంత గ్రామం అయినటువంటి మొగల్తూరులో 20వ తారీఖుని కృష్ణరాజు గారి పేరు మీద ఆయన జయంతి రోజున మొత్తం మన గ్రామంలో ఉన్న ఏ ప్రాబ్లం ఎవరనుకున్నా అందరికీ వైద్యం చేయించాలని మేము నిర్ణయించుకొని ఈరోజు మేము మొగల్తూరు రావడం జరిగింది. 3 డేస్ ఇక్కడే ఉంటాం మేము, నీ దగ్గర నుండి చూసుకుంటాం. డాక్టర్స్ అందరూ 19th వచ్చేస్తున్నారు లండన్ నుంచి, అపోలో నుంచి అందరూ మొత్తం మన మొగల్తూరులో, తర్వాత భీమవరంలో డాక్టర్స్ అందరూ వస్తున్నారు. డాక్టర్ వర్మ గారు వీళ్ళంతా 30 మంది డాక్టర్స్. మేము వాలంటీర్స్ని కూడా పెట్టి ఒక 150 మందిని పేషెంట్ని జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం అంతా చెకప్లు చేయించి ఇక్కడ కాలేజీ అందే వారి కాలేజీ ఉంది. 3 రోజుల నుంచి ఆ పర్యవేక్షణ కోసమే ముందు వచ్చేసాము.